నమస్తే అండి, నేను శ్రీనివాస్ మండలనేని. అయ్యా, జక్కంపూడి రాజా గారు ఏదో హుటాహుటిన బయలుదేరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఏదో అయిందని హుటాహుటికి బయలుదేరి కాకినాడ వెళ్ళారట, పరామర్శించారట. పోయినసారి టీడీపీ హయాంలో మీకు దెబ్బలు తగిలితే చంద్రశేఖర్ రెడ్డి కంటే కూడా బాగా బాధపడింది మీ కాపు కులస్తులు అనుకుంటా. అక్కడ ఉన్నటువంటి అయ్యో పాపం అనుకున్నారు. మరి మీ కాపు కులస్తులను కొట్టించాడు మీ వ్యక్తుల్నే, మీ కులపోలనే కొట్టించాడు చంద్రశేఖర్ రెడ్డి. మరి నీకు ఇక్కడ సరిపోలేదనుకుంటా. ఏడి కొట్టించినా కానీ మనం పట్టించుకోమనుకుంటా మీ కులపోలను కొట్టిస్తే. చంద్రశేఖర్ రెడ్డి, సరే ఇదన్నా కానీ ఏంది నువ్వు నీ పని చూసుకోకుండా పక్కన గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావంట? జక్కంపూడి రాజా గారు ఏది పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసుకో రాజకీయాలు నీకు వద్దు అని సజెషన్ చేస్తున్నారంటే ఏదో, మరి నువ్వు కూడా మరి రాజకీయం మానేసేసి నువ్వు కిల్లి కొట్టు ఒకటి పెట్టుకోవచ్చుగా. జక్కంపూడి రాజా గారు రాజకీయం మానేసే వద్దు, మేము ప్రతి ఓళ్ళం కూడా మీరు ఎక్కడ కిల్లి కొట్టు పెడితే అక్కడ మేము వచ్చి మేమందరం కూడా సపోర్ట్ చేస్తాము, మా కిల్లి మాత్రం మీ దగ్గర తీసుకుంటాం, ఒక కిల్లి కొట్టు పెట్టుకోండి మీరు కూడా. అను ప్రతిరోజు సజెషన్ చేస్తున్నావు కదా, మేము కూడా ఇస్తున్నాం నీకు సజెషను, కిల్లి కొట్టు పెట్టుకో ఎన్ని వద్దో. సరే ఇది ఒక్కటే కాదు, పోయిన సంవత్సరం గత సంవత్సరం 2,000 కోట్లు కాపులకు సంబంధించినవి రావాల్సి ఉన్నాయి కదా, 2019కి సంబంధించినవి. మరి అవి ఎంతవరకు వెళ్ళినాయి, ఎంతవరకు ఎంతమంది కాపులకి ఇచ్చారు 2,000 కోట్లు? మరి ఈ సంవత్సరం మరి 2,000 కోట్లు ఎలోకేట్ చేయాలి కాపులకి 2020లో. ఈ ఎలోకేట్ చేయాల్సిన పనిని మరి దాంట్లోంచి 580 కోట్లు తీసుకొని అమ్మఒడి పథకానికి ఇచ్చారు. మరి అదేది దాని గురించి మాట్లాడవా మరి నువ్వు ఏమా జక్కంపూడి రాజా గారు? కొద్దిగా ఉండాలండి, మీ నాన్నగారి మీద గౌరవం ఉంది. ఆయన ఏదో చెప్పగానే జక్కంపూడి రామ్మోహన్ రావు గారి శిష్యుని నేను అనగానే అనుకుంటామేమో. అవన్నీ కూడా రాజశేఖర రెడ్డి తొత్తులు, అవన్నీ ఆ తొత్తుల కింద పనిచేసుకుంటున్నారు మీరు, మీ ఇష్టమే. కా మీకు తెలుసు, మీకు తెలుసు అధికారం ఉంటేనే మనం ఏదైనా చేస్తామని. అది తెలుసుకోని కొద్దిగా ఇప్పుడు ఎవరో మీ కాపు కులపోలకి దెబ్బలు తగిలినాను, కొద్దిగా పరామర్శిస్తావా లేదా? పరామర్శించకపోతే అంత తగ్గట్టు వాళ్ళు చూసుకుంటారనుకో వచ్చే ఎన్నికల్లో. మంచిదండి, అందరికి సజెషన్ ఇస్తూ ఉండండి, కానీ మీ కిల్లి కొట్టు మాత్రం మర్చిపోకండి. మీ కొల్లి ప్రతి కిల్లి మాకు సంబంధించిన మా నా సర్కిల్లో కానీ చాలా మంది ఉన్నారు, వీళ్ళందరికీ చెప్తా ఎప్పుడైనా కిల్లి కావాలి నీ షాప్కే వస్తారు, కిల్లి కొట్టు పెట్టుకోండి. బిజినెస్ మాత్రం అద్భుతంగా జరిగింది, మేమందరం సపోర్ట్ చేస్తాం, మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు. మంచిదండి జక్కంపూడి రాజా గారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.